నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ అన్నారు. శనివారం పెద్ద పంజాని మండలంలోని షికారిపాలెం గ్రామంలో ఆయన పర్యటించారు. ఆయనకు షికారిపాలెం గ్రామ ప్రజలు ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఇది వరకు గెలిచిన ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరూ తమ గ్రామానికి వచ్చింది లేదని తెలిసి ఆశ్చర్యపోయామని గ్రామస్తులు అన్నారు. ఎవరూ తమ గ్రామ సమస్యలు పట్టించుకోలేదని, ఒక అభివృద్ధి పని కూడా జరగలేదని గ్రామస్తులు చెప్పిన వెంటనే ఎమ్మెల్యే స్పందించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వారం రోజులుగా కొత్త బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రోడ్డు మంజూరు చేయించి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. షికారిపాలెం గ్రామ ప్రజల ఆత్మీయ ఆహ్వానం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఎమ్మెల్యే వెంకటగౌడ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మీరు నాకు ఒక ప్లానింగ్ ఇవ్వండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే 86 ఎకరాలు ప్రతి ఒక్క చెట్టు ఆయన పెళ్ళించినాడు. నా దగ్గర నా కోరిక మీద మీ దయచేసి నాకు రెండు కోరికలు, ఒకటి రోడ్డు, మూడు రెండోది ఏం లేదు. నువ్వు మళ్ళీ రెండోది ఏమంటే